ఆరవ తరగతి తెలుగు 8వ పాఠం మేలుకొలుపు వ్యాకరణం మొత్తం చూద్దాం. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఉద్దేశం: మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. స్వాతంత్రానికి ముందు నిమ్న జాతుల పరిస్థితిని, ఆనాటి వారి ఆకాంక్షను తెలియజేయడం ఈ పాఠ్యాంశం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. కవి పరిచయం: కుసుమ ధర్మన్న. ఈయన రాజమహేంద్రవరంలోని లక్ష్మీవారపుపేటలో కుసుమ నాగమ్మ వీరస్వామి దంపతులకు జన్మించారు. నిమ్మన జాతి ముక్తి తరంగిణి, నల్ల దొరతనం, హరిజన శతకం, మా కొద్ది నల్ల దొరతనం వంటి రచనలు చేశారు. ప్రస్తుత పాఠ్యభాగం కుసుమ ధర్మన్న రచించిన హరిజన శతకం అనుబంధం నుండి గ్రహించబడింది. అపరిచిత పద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయాలి. జీవులు దేని మీద ఆధారపడి బ్రతుకుతున్నాయి? ఆహారం మీద ఆధారపడి బ్రతుకుతున్నాయి. కూడు లేకపోతే ఏమీ లేదు, కూడు లేక జీవకోటి లేదు. అన్నం తినే దగ్గర ఏ భేదం చూపించరాదని కవి అంటున్నాడు. కుల భేదం చూపించరాదు. పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి. పై పద్యం దేని గురించి చెబుతుంది? కింది కవితను పొడిగించండి. భరతమాత మా మాత, జగతి నామే పరమ దేవత, వైరము మాకు రోత, గాంధీజీ మాకు తాత, ఆయన స్వాతంత్ర ఉద్యమ నేత, మారుస్తాం దేశపు తల రాత. అర్థాలు రాసి వాడితో సొంత వాక్యాలు రాయాలి. రణం అంటే యుద్ధం, యుద్ధం వలన నష్టాలు ఎక్కువ. అగం అంటే పాపం, జీవులను బాధ పెట్టడం పాపం. సన్నుతం అంటే పొగడత, పొగడతలకు పొంగిపోకూడదు. దుర్భరంగా భరించరానిది, భరించరానిది బాధనైనా ఒక్కోసారి భరించాలి. కింద సమానార్థక పదాలు అంటే పర్యాయ పదాలు చూద్దాం. తల్లి అంటే జనని, మాత. నారి వెలతి, పొలతి. తరుణము సమయం, కాలము. పాపము పాతకం, దురితం. వీటిని పర్యాయ పదాలు అంటారు. నెక్స్ట్ ప్రకృతి వికృతులు. కవి కయి, విద్యే విద్య, కన్నడు కృష్ణుడు. వ్యతిరేక పదాలు: విద్య అవిద్య, పుణ్యం పాపం, సద్గుణం దుర్గుణం. నెక్స్ట్ వ్యాకరణ అంశాలు చూస్తే అక్క చెల్లెళ్ళు విగ్రహవాక్యం, అక్కయ్యను చెల్లెలను. సమాసం పేరు ద్వంద్వ సమాసం. తల్లిదండ్రులు తల్లియును తండ్రియును, ద్వంద్వ సమాసం. తండ్రి కొడుకులు తండ్రియును కొడుకును, ద్వంద్వ సమాసం. ధర్మాధర్మములు ధర్మమును అధర్మమును, ద్వంద్వ సమాసం. పాపపుణ్యాలు పాపమును పుణ్యమును, ద్వంద్వ సమాసం. కింది వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలకు మార్చిరాయండి. భరతమాత కౌలును కన్నది భరతమాత కౌలును పెంచింది, భరతమాత కౌలును కని పెంచింది. హక్కులకై పోరాడాలి, హక్కులను సాధించాలి, హక్కులకై పోరాడి సాధించాలి. దేశభక్తి కలిగి ఉండాలి, దేశభక్తితో జీవించాలి. దీనికి ఆన్సర్ దేశభక్తి కలిగి ఉండి జీవించాలి. సీతమ్మ విడదీస్తే సీత ప్లస్ అమ్మ, చాలినంత చాలినా ప్లస్ అంత, వచ్చినందుకు వచ్చిన ప్లస్ అందుకు. సీత ప్లస్ అన్నది సీత అన్నది నిషేధ రూపం. తగినంత తగిన ప్లస్ అంత, చూసినప్పుడు చూసిన ప్లస్ అప్పుడు, ఇచ్చినంత ఇచ్చిన ప్లస్ అంత, చిన్నప్పుడు చిన్న ప్లస్ అప్పుడు. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.